ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఇది కొత్తగా చెప్పేది ఏం లేదు టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పుకొట్టే ప్రయత్నంలో కానీ లేదంటే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు కానీ ఆరోపణలు కానీ వాటిని తిప్పుకొట్టే ప్రయత్నంలో కానీ తెలుగుదేశం పార్టీ అలాగే వ్యతిరేకంగా వైసీపీ ఎప్పుడు సిద్ధంగాను ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఇది బాగా ఎక్కువ కనిపిస్తుంది అనేది నువ్వంటే నువ్వంటే నువ్వు నేనంటే నేను అన్నట్టుగా ఉంది శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళిద్దరికీ మధ్య ఒక అయితే రాజుకుంటుంది రెండు పార్టీల మధ్య అనేది అయితే దీనికి తోడు తాజాగా కొంతమంది చేసిన వ్యాఖ్యలు వైసీపీకి చెందిన మంత్రులు చేసిన వ్యాఖ్యలు అమరావతి రైతులు చేస్తున్న దీక్షలకు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అవి మరింత అగ్గి రాచుకునేలా చేశాయి అనేది అదే టైంలో ఇదే వివాదంలోకి అదే జిల్లాకు చెందిన మంత్రి అప్పలరాజు గారు కూడా రైతులు ఆర్టిస్టులు అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది దీనికి తోడు స్పీకర్ తమ్ముణేని సీతారాం గారు కూడా రైతులు అలాగే కోర్టుల మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఫైర్ అవుతూ ధర్మానికి టీడీపీ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ధర్మాన కృష్ణదాస్ గారికి సపోర్ట్ చేయడు అయితే వీళ్ళ చేసిన విమర్శల్లో ఎక్కువగా ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలని కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారు అనే అంశమే ఎక్కువగా వినిపిస్తోంది అంటే టీడీపీ నేతలే కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు అనేది మంత్రులు ఆ నేతలు వైసీపీ నేతలు డైరెక్ట్గా చెప్పిన మాట అయితే ఇక్కడ దాని మీద కూడా గట్టి కౌంటర్లు ఇస్తున్నారు టీడీపీ నేతలు టీడీపీ నేతల విమర్శలకు కూడా దీటైన సమాధానం చెప్తున్నారు వైసీపీ నేతలు అంటే కేవలం ప్రభుత్వం మీద తప్పు పడకుండా ధర్మాన గారు కానివ్వండి స్పీకర్ తమ్మినేని గారు కానివ్వండి ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేదే ఇప్పుడు టీడీపీ నేతలు ఫైర్ అవుతున్న అంశం ఎందుకంటే కోర్టు కేసుల్లో ఉన్నవి కొన్ని భూములే అని అవి వదిలేసి మిగిలిన భూములు పంచిపెట్టుకోవచ్చు కదా అనేది ఇప్పుడు టీడీపీ నేతలు చెబుతున్నమాట పైగా వివాదాల్లో ఉన్న భూముల్ని ప్రజలకు ఇవ్వాలని చూస్తున్నారని ఇంకా వరద ముంపు గురయ్యేవి నిరుపయోగమైనవి వాటిని ప్రజలకు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు అనే పాయింట్ ఇప్పుడు మీద తీసుకొచ్చారు అంటే ఒక రకంగా ఇళ్ల పట్టాల్లో వైసీపీ నేతలు చేసిన అక్రమాలు ప్రజలకు తెలుసు కాబట్టి అసలు పట్టాల విషయం గురించి ప్రజలకు బాగా తెలుసు కాబట్టి అందుకే పట్టాలు ఇవ్వకుండా లేట్ చేస్తున్నారు అనేది టీడీపీ నేతలు ఇప్పుడు తెర మీద తీసుకొచ్చిన అంశం అంటే దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా ఎందుకంటే ఒక ఆరోపణ వచ్చినప్పుడు రాజకీయ ఆరోపణ అయితే ఓకే ఇది ప్రజా ఉపయోగమైన ఆరోపణ అనేది కొంతమంది చెప్తున్నారు ఎందుకంటే ఇళ్ళ పట్టాల విషయంలో నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు కేసులు ఉన్నవి కాకుండా మిగిలిన చోట ఎందుకు పంచిపెట్టట్లేదు అనేది వాళ్లే రేజ్ చేసిన ప్రశ్న అంటే ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలని ఎందుకంటే పదే పదే ఇళ్ల పట్టాలు కేసులు కోర్టులో ఉన్నాయని చెబుతూ టీడీపీని బూచిగా చూపించి తప్పు పక్కదోర పక్కదోవ పట్టిస్తోంది కేసుని వైసీపీ అనేది ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు ఎవరు ఎంత సేఫ్ గేమ్ ఆడినా సరే కౌంటర్ల విషయంలో రెండు పార్టీలు వెనక్కి తగ్గట్లేదు ఇళ్ళ పట్టాల విషయంలో మరి ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇస్తారా లేదంటే ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుంది ఎవరికి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడేసుకుంటారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి